అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో కూడా రకరకాల చిరుధాన్యాలతోటి కమ్మని మరియు ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకుని చూస్తూ ఉన్నాము. ఈరోజు నేను చూస్ చేసుకున్నటువంటి చిరుధాన్యం సామలు, అంటే సామబియ్యం. దీన్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటారు. అంటే చూడటానికి కూడా చాలా చిన్నది ఉంటుంది అనమాట. ఉన్న గ్రెయిన్స్ అన్నింటిలో కూడా ఇది చాలా చిన్న గ్రెయిన్ అనమాట. ఇవన్నీ కూడా గడ్డి జాతి గింజలేదు. ఎస్పెషల్లీ ఇది పైత్యానికి చాలా మంచిదండి. అంటే ఎవరికైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వండర్ఫుల్ మెడిసిన్గా పనిచేస్తుంది. అంటే మెడిసిన్ అంటా ఉన్నాం ఏంటి అంటే మన ఆహారమే పరమౌషధం, అదే రిపీట్ అనమాట. మన భారతదేశంలో ప్రతిదీ కూడా ఔషధమే. అంటే ప్రతిదీ మనం తినేటువంటి ప్రతిరోజు మనం తినేటంత కూడా ఔషధాలే తింటున్నాము, దాన్ని ఆహారంగా పిలుస్తున్నాము. అంటే ఇలా చెప్పుకుంటా పోతే దీని గురించి చాలా విషయాలు ఉన్నాయండి. ఇదంతా కూడా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వంటలు చేసుకుంటున్న వెళ్ళిపోయి మధ్య మధ్యలో వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సామబియ్యంతో రెండు వంటలు చేసుకుందాం. ఒకటి సామ పాల్ పనియారం, అంటే మన పాల తాలికల లాంటిది. ఇంకో వంటకం సామ ఊతప్పం. సామ పాల్ పనియారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ పాల్ పనియారానికి కావాల్సిన పదార్థాలు: సామలు అరకప్పు, మినపప్పు 2 స్పూన్లు, బెల్లం పొడి 6 స్పూన్స్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరిపాలు 1 పెద్ద బౌల్ నిండా, నూనె కాల్చుకునేదానికి సరిపడినంత, ఏలకల పొడి 1 చిటికెడు. సామ పాల్ పనియారానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను సామ బియ్యము మినపప్పు రెండు కలిపి 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఎంత పాళ్ళు అంటే సామ బియ్యం 1 కప్ తీసుకుంటే ఓన్లీ కొంచెమే, అంటే జస్ట్ 2 చెంచాలే మినపప్పులు వేసుకోవాలి, అంటే జస్ట్ ఫర్ బైండింగ్కే వేసుకొని నానబెట్టుకుని తోటగా నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. నీళ్లు వడకట్టుకొని కొంచెం కూడా నీళ్లు ఉండకూడదు. దీన్ని నేను ఎంత గట్టిగా అంటే మనం చేయబెట్టినా కూడా చేతికి అంటుకోదు, మరియు చాలా సాఫ్ట్గా గట్టిగా అనమాట. ఈ విధంగా మనం నూరు పెట్టుకుందాం అనమాట. నెక్స్ట్ మనం పొయ్యిని వెలిగించుకుందాం. నూనె తీసుకున్నాం ఒక ప్యాన్లో. ఇప్పుడు నూనెలోకి మనం దీన్ని ఒక జంతికల్లాగా, అంటే జస్ట్ మన జంతికలు ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా దీంట్లో డ్రాప్ చేసి కాల్చుకోవాలి ఈ పిండిని అనమాట. పాత రోజుల్లో అంటే మన ట్రెడిషనల్ మెథడ్స్లో జంతికలు, మనం ఎప్పుడైతే జంతికల చట్రం వచ్చింది, జంతికల చట్రం రానకముందు మనం చెంబుకి చిన్న హోల్ పెట్టి అంతకన్నా ముందు కొబ్బరి చిప్పలో ఆల్రెడీ 3 కన్నులు ఉంటాయి కదా, 3 కన్నులో ఒక కన్ను పూర్తి చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే వచ్చేస్తుంది, దాంట్లో దాని నుంచి ఒత్తుకునేవాళ్ళు అనమాట ఒకప్పుడు. చాలా ట్రెడిషనల్ మెథడ్. నేను కూడా జస్ట్ ఫర్ మనకి ఆ ఒక హిస్టరీని గుర్తు చేసుకుంటూ ఈ పిండిని దీని ద్వారా దీంట్లోకి డ్రాప్ చేస్తాను అనమాట, ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత. ఓకే అండి, ఈ నూనె కాగిపోవచ్చుంది, ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని దీంట్లో తీసుకొని ఈ ఆ మినపప్పు అవన్నీ వేసాం కదా, గట్టిగా రుబ్బాం కదా, మనకి కొంచెం దీంట్లో మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు అండి. కావంటి టేస్ట్కి కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. అది కూడా మనకి కారం స్నాక్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా వేసుకొని మిగతాయి కూడా కాల్చుకుంటాను. ఈ లోపల మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇవి మనం వేసుకున్నాం కదా, ఈ విధంగా మురుకుల్లాగా ఇవి కొంచెం ద్వారగా మనం కాల్చుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసానండి నేను, అండ్ మిరియాల పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, అది మన ఇష్టము. ఒక 5 to 6 మినిట్స్లో కాలిపోతుంది, ఎందుకంటే తడి ఎక్కువ లేదు కదా, ఇది గట్టిగా ఉంది కదా పిండి, 5 to 6 మినిట్స్లో కాలిపోద్ది. మనకి దగ్గు శ్లేష్మం అంటే మన గుండె అంత భారంగా, ఊపిరితిత్తులంతా కూడా భారంగా ఉండి కఫం పేరుకుపోయినప్పుడు మనం గసగసాలని లైట్గా రోస్ట్ చేసి దానికి ఈక్వల్గా మిరియాలు తీసుకొని కొంచెం సైంధవ లవణం తీసుకొని 3 కలిపి పొడి చేసుకొని రెగ్యులర్గా మనం తీసుకుంటుంటే, అంటే
కొంచెం వాటర్ లో గాని లేకపోతే కొంచెం కుంకుడు గింజ అంత తీసుకొని మూడు పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకుంటుంటే చాలా గొప్ప గుణం ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. వేగిపోయాయండి, ఇవి తీసుకునే ముందు బయటకు తీసుకునే ముందు మనం ఒక బౌల్లో చల్ల నీళ్ళు తీసుకుందాం. తీసుకొని వీటిని బాగా ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిన దాకా చేసుకుని వెంటనే చల్లనీళ్ళు వేసేయాలి. స్టవ్ కట్టేసాను. ఇది ఒక నిమిషం నీళ్ళలో నానే లోపల మనం దీన్ని సర్వ్ చేసుకునే దానికి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. మిగతా కొంచెం ప్రాసెస్ ఉంది, దాన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. సర్వింగ్ బౌల్ తీసుకుని ఈ సర్వింగ్ బౌల్లో మనం కొబ్బరి పాలు అంటే కొబ్బరి బాగా మెత్తగా రుబ్బి చిక్కగా పాలు తీసి పెట్టుకోవాలండి. దాన్ని ఈ సర్వింగ్ బౌల్లో మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత దీనికి బెల్లం పొడి బెల్లం మన బెల్లం ఎంత కావాలంటే అంత మనకి మనకి స్వీట్ ఎక్కువ తినేవాలంటే కొంచెం ఎక్కువ మూడు నాలుగు చెంచాలు లేకపోతే రెండు మూడు చెంచాలు సరిపోతుంది. దీంట్లో మనం కొంచెం ఇలాచీ పొడి కొట్టి వేసుకొని రెడీ అయిపోయింది. కానీ దీంట్లో ఇప్పుడు అది మెత్తగా అది మన నీళ్ళను నానబెట్టుకున్నాం కదా, అవి తీసి దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసిన తర్వాత ఫైనల్ గా మనం మిరియాల పొడి, మనకి ఇంకా దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా అంటే బాదం పిస్తా ఇంకేం కావాలంటే అవి వాటిని కూడా కొంచెం నేతిలో వేపు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇరా కూడా తింటే మంచిది. అంటే దీన్ని పాత రోజులు ఎలా చేసేవాళ్ళంటే వీటిని ఎవరైనా పండగలు ఇట్లా వచ్చిన స్పెషల్ అకేషన్స్ లో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు. అప్పటికప్పుడు ఎప్పుడైతే బంధువులు వస్తూ ఉంటారు ఎందుకంటే కంటిన్యూగా ప్రాసెస్ అవ్వో అందరు ఒకేసారి తినరు కాబట్టి వీటిని కొంచెం కొంచెంగా నీళ్ళల్లో వేసుకొని సర్వింగ్ అప్పటికప్పుడు రెడీగా సర్వ్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చాలా వండర్ఫుల్ డిష్ అండి, ఎందుకంటే ఇలాచి పొడి అండ్ ఈ యొక్క పెప్పర్ పొడి, ఈ కొబ్బరి పాలు, ఆ దాంట్లో స్వీట్నెస్, ఈ బెల్లం ముక్కది, ఇవన్నీ కలిసి దీంట్లో కూడా మనం బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్న దాంట్లో కూడా కొంచెం మిరియాలు ఉప్పు ఈ యొక్క గ్రెయిన్ యొక్క ఫ్లేవర్ ఇవన్నీ కలిసి చాలా వండర్ఫుల్ డిష్ అండి. ఇది ట్రెడిషనల్ డిష్ అంటే యాన్షియంట్ డేస్ నుంచి ట్రెడిషనల్గా వస్తున్న డిష్. ఇది కంపల్సరీగా మీరు ట్రై చేయొచ్చు. ఈ ఒక్క దాంతో కాదండి, మీరు ఏ ఒక్క మిల్లెట్ నైనా యూస్ చేసుకోవచ్చు. దీంతో నేను దీంతో చేసి చూపించాను మీరు, అదేవిధంగా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా మీరు చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇది అది కూడా బాగా ఆ పాలలో బాగా నాని రెడీగా ఉంది తినేదానికి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో కూడా డెకరేట్ చేసుకుందాం. ఇంకా దీన్ని మరింత అందంగా వచ్చేటట్టు బాదం పలుకులు కూడా గార్నిష్ చేసుకుందాం. సామ పాల పానీయానికి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సామ పాల పానీయానికి కావాల్సిన పదార్థాలు: సామలు అరకప్పు, మినపప్పు రెండు స్పూన్లు, బెల్లం పొడి ఆరు స్పూన్స్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు ఓ పెద్ద బౌల్ నిండా, నూనె కాల్చుకునేదానికి సరిపడినంత, ఏలకల పొడి ఒక చిటికెడు. సామ పాల్ పనియారం చేయు విధానం: ముందుగా నానబెట్టి పెట్టుకున్న సామ బియ్యాన్ని మినపప్పుని కొంచెం ఉప్పు చేర్చి గట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ లో డీప్ ఫ్రైకి నూనె పెట్టి
కాగిన తర్వాత ఆ పిండిని కొబ్బరి చిప్పతో జంతికల్లాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో నీళ్లు పోసి వేయించిన జంతికల్ని అందులో వేసి నానబెట్టుకోవాలి. మరో బౌల్లో కొబ్బరి పాలు పోసి బెల్లం పొడి ఎలకల పొడి బాగా కలిపి నీళ్లలో నానబెట్టిన జంతికలు వేసి మిరియాల పొడి కూడా వేసి కరువు చేసుకుంటే ఎంతో కమ్మని సామ పాల్ పనియారం రెడీ. ఇప్పుడు మనం సామ పాల్ పనేరానికి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దాని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి అండి ఆ కొబ్బరి పాలు ఆ మిరియాల అటువంటి టేస్ట్ కలిసి ఇంకా కొంచెం నవ్వులుతూ ఉంటే మనకి చాలా టేస్ట్గా ఉందండి. అంటే మీకు ఆ ఫీల్ తగులుతూ ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే, చాలా హెల్దీ అండ్ సింపుల్ అండి. ఇది మీరు తయారు చేసి పెట్టుకుంటే ఒకసారి ఎవరు వస్తే వాళ్ళకి అప్పుడు కొబ్బరి వాళ్ళు అప్పటికప్పుడు నానబెట్టి ఇచ్చేయచ్చు, మీరు సర్వ్ చేసేయచ్చు. గుమ్మ పాలలో ఒక చెంచాడు చిన్న చెంచాడు దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బాగా కంట పుష్టి వస్తుందండి. ముఖ్యంగా టీనేజర్స్లో గుండె వాళ్ళకి ఏమైనా వీక్నెస్ ఉంటే ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. గుమ్మ పాలు అంటే ఏం లేదండి, పిండంగానే వితిన్ 5 మినిట్స్ లోపల ఏం వెయిట్ చేయకుండా అలా ఉన్న పాలనే గుమ్మ పాలు అంటాం. ఇప్పుడు మనం సామ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సామ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు: సామలు 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, పాలకూర తరుగు 1 కప్పు, కరివేపాకు పొడి 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె ఊతప్పం కాల్చుకోవడానికి సరిపడినంత. సామ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ముందుగా సామ బియ్యాన్ని మినపప్పుని మెంతుల్ని కలిపి 4 టు 6 అవర్స్ నానబెట్టుకొని మెత్తగా ఇలా రుబ్బెట్టుకున్నానండి. రుబ్బేటప్పుడు నేను పాలకూరని, మనం ఏ ఆకుకూరలోనే వేసుకోవచ్చు, నేను పాలకూరని వేసి రుబ్బుకున్నాను. ఈ క్వాంటిటీ ఎంతెంత అంటే 1 చిన్న కప్పు మినపప్పు అయితే దానికి 3 ఇంతలు అంటే 3 కప్స్ సామ బియ్యం వేసుకోవాలి, 1 చెంచాడు మెంతులు వేసుకోవాలి అంతే. ఇట్లా గట్టిగా రుబ్బుకున్నాం కదండి, మనం అట్ల పిండిలాగా రుబ్బుకున్నాం కదా, దీంట్లో మనం కరివేపాకు పొడి, మనం ఏ పొడిలోనే వేసుకోవచ్చు అండి, అంటే ఏ ఆకుకూరైనా చింతాకు పొడి వేసుకోవచ్చు, కరివేపాకు పొడి వేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మునగాకు పొడి వేసుకోవచ్చు, ఏమన్నా కూడా. అంటే మన ఏంటంటే దీంతో పాటు మన ఆకుకూరలు అన్ని కలిపి తింటే మనం పిల్లలు కానీ వీళ్ళు కానీ మనం నార్మల్గా ఆకుకూరలు ఇవన్నీ కూడా సరిగా తినరు. అలాంటప్పుడు మనం ఇలా కలిపి వాళ్ళకి దోశ కానీ ఇడ్లీ రూపంలో ఇచ్చేసాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది, వెరీ న్యూట్రిషియస్ కూడా. కాబట్టి ఈ విధంగా దీంట్లో కలిపేశాను నేను. కలిపిన దాంట్లో ప్రాపర్గా మిక్స్ చేసుకొని దీనికి జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. బాగా అరుగుతుంది కూడా, మంచిది కూడా డైజెషన్కి. హై రిచ్ ఫైబర్ ఉంది దీంట్లో, ఎందుకంటే అన్ని కూడా ఆకుకూరలు వేసాము, ఈవెన్ సామ బియ్యం కూడా, అన్ని కూడా మంచిది, డైజెషన్ చాలా బాగా అవుతుంది. కంపల్సరీగా మీరు ఇలాంటి యాడ్ చేస్తూ ఉండండి, దోశ కానీ ఊతప్పం చేసుకునేటప్పుడు మన ఇళ్ళల్లో. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి వెలిగించుకుని చాలా సింపుల్ అండి, ఇట్లా ఊతప్పం లాగా వేసేసుకొని దాని మీద మనం ఏం కావాలంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు, పిల్లలకి అయితే కొంచెం హనీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలా వాళ్ళకి వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ కలిగితే ఆ విధంగా మనం చేసి పెట్టినైతే, అంటే దీంట్లో వేసిన అన్నీ చూస్తే మనం మన ఇంట్లో మనకి మామూలుగా దొరికేవే కాబట్టి దానికి కొంచెం యాడ్ చేసాం. మామూలుగా దోశ బ్యాటర్ కానీ ఇట్లా ఊతప్పం బ్యాటర్కి ఇట్లా ఆకుకూర లాంటివి, జీలకర్ర లాంటివి ఇలాంటివి యాడ్ చేస్తే టేస్ట్తో పాటు బలం కూడా పెరుగుతుంది. పెనం వేడెక్కుతోందండి, బాగా వేడెక్కిపోయిందండి. దీని మీద 1 డ్రాప్ ఆయిల్,
బాగా స్ప్రెడ్ చేసుకొని అయిన తర్వాత ఊతప్పం ఇప్పుడు ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత వీటిని దీని మీద మన ఇష్టం మనకి ఏది మన ఇంట్లో మామూలుగా మనం చట్నీ పొడి తయారు చేసి పెట్టుకుంటాం కదా కందిపొడి కానీ కరివేపాకు పొడి కానీ నువ్వుల కారం కానీ పల్లీల కారం కానీ ఏదో ఒకటి ఇది అన్ని వేసిన పప్పులు పొడండి దీన్ని మనం పైన దానిపైన కొంచెం గార్నిష్ చేసుకుంటాం దీని మీద క్యారెట్ కూడా దీని మీద ఇట్లా క్యారెట్ తురుమును కూడా మనం వేసుకోవచ్చు ఈ వద్దనుకుంటే పిల్లలకి ఇంకా టేస్టీగా కావాలంటే నేను నాకు చెప్పినట్టు హనీని కూడా వేసుకోవచ్చు ఇది ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర తరుగు కూడా పెట్టుకుంటున్నాను అయిపోయింది ఇది కాలేదానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతుందండి ఈ లోపల దీని కొంచెం దీని గురించి ఇంకా కొంచెం బాగా తెలుసుకుందాం ఈ చిరుధాన్యాలన్నీ కూడా మామూలుగా మనకి డ్రై ల్యాండ్స్లో పండుతాయండి అంటే ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ లేకపోయినా కూడా ఇవి పండుతాయి అన్నమాట అంటే భూమి లోపలకంటూ వెళ్ళివి అక్కడి నుంచి పోషకాలు తీసుకుంటాయి మామూలుగా మిగతా వరి అన్ని చూసినట్టయితే ఊరినే పైనే ఉంటాయి వేర్లు దీని ఎలా కాదు ఇది పైకి 6 అడుగులు పెరుగుతాయి లోపల కూడా 6 అడుగులు పెరుగుతుంటాయి అనమాట అంత లోపలకంటూ వెళ్ళి పోషకాలు లాక్కొచ్చుకుంటాయి అనమాట అందుకనే తక్కువ నీటితోనే బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి అందుకనే ఈ చిరుధాన్యాలు తింటే బాడీ కూడా కండపుష్టి బాగా పెరుగుతుంది ఎందుకంటే అంత మినరల్స్ ఉంటాయి దీంట్లో అట్ ద సేమ్ టైం మనకి క్యాన్సర్ ఇలాంటి అంటే బాగా మనకి ప్రాణాంతక జబ్బులు రాకుండా దీన్ని కాపాడుతుంది అనమాట ఇవి ఎందుకంటే మన స్టమక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ప్రతి టిష్యూ కూడా కొత్త అంటే కొత్త టిష్యూస్ పుట్టేదానికి టిష్యూస్ రిపేర్ చేసేదానికి అన్నిటికి కూడా వీటిలో అంత మంచి గుణాలు ఉన్నాయన్నమాట కాబట్టి మనం కంపల్సరీగా వారానికి ఒక్క రోజైనా కూడా మిల్లెట్ని మన ఫుడ్లో చేర్చుకోవాలి అదేవిధంగా అలా వీలవలేదనుకోండి మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా అన్నంలోనే ఒక పిడికిడ వేసేసుకోవచ్చు పిడికిడ వేసుకొని దాంతోపాటు ఉడకబెట్టుకోవచ్చు అంటే ఆ విధంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు దీంతో అన్ని రకాలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు దోశ పిల్లలకి ఇష్టం కదా ముఖ్యంగా పిల్లలకి మనకి ఏమేమి ఇష్టమో అవన్నీ తెలుసుకొని వాటిని చిరుధాన్యాల్లో తీసుకోవచ్చు అంటే కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ పాస్తాస్ కానీ అన్నీ చేయొచ్చు అండి ఇంకా నెక్స్ట్ వచ్చే సంచికల్లో మనం అవి కూడా తెలుసుకుందాం అంటే పిల్లలకి ఎస్పెషల్లీ అంటే పిల్లల్ని కూడా వీటిని అడాప్ట్ చేయాలి ఎస్పెషల్లీ ఆఫ్రికాలో చిన్నపిల్లలకి కంపల్సరీ అంటే వాళ్ళ ఫుడ్ ఇది మిల్లెట్సే ఉంటాయి 80% వాళ్ళు కంపల్సరీగా తినేది మిల్లెట్సే తింటారు చిన్నప్పటి నుంచి పెట్టేస్తారు వాళ్ళు 6 మంత్స్ నుంచి అలవాటు చేస్తారనమాట కాబట్టి మనం కూడా అడాప్ట్ చేసుకుందాం పిల్లలకి మనం ఏమేమో పెడతాం కదా ఈ మిల్లెట్స్ అన్నింటినీ మొలకెత్తిచ్చి పొడి చేసుకొని వాటిలోనే మనం కొంచెం బాదం పిస్తా లాంటివి ఇలాంటి కొంచెం పెసరపప్పు లాంటివన్నీ కూడా వేసి దోరగా వేపి పౌడర్ చేసి కలుపుకొని వాటిని మనం జావలాగా తినిపిస్తే చాలా త్వరగా బాగా పెరుగుతారండి వాటిని ఎందుకంటే వాళ్ళకి ఎముక పుష్టి అంటే బాగా కండజాలాలకు కూడా బాగా శక్తి వస్తుంది ఎముకలకు కూడా మంచి బలం వస్తుంది కంపల్సరీగా మనం వీటిని అడాప్ట్ చేసుకోవాలి ఓకే అండి సైడ్ కాలిపోయి సెకండ్ టైం 2వ సైడ్కి ఉల్టాగా తిప్పుకున్నాము మళ్ళీ ఒక 1-2 మినిట్స్ పెడితే వీటిని అన్ని రకాల చట్నీస్ తినచ్చు చట్నీ లేకపోయినా అలా కూడా తినేయచ్చు ఎందుకంటే దీని మీద పప్పులు పొడి వేసాము అట్ ద సేమ్ టైం లోపలే మనం కరివేపాకు పొడి అండ్ ఆకుకూరలు సాల్ట్ జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి వీటిని అట్లా స్నాక్ లాగా కూడా తినేయచ్చాను ఓకే అండి ఇవి అయిపోయినవి ఓకే అండి ఇవి బాగా కాలిపోయినాయి 2 పక్కల వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం
మనం మనం చూసారు కదండి, ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది. ప్లేటే కాదండి, ఈ పప్పుల పొడి, ఈ క్యారెట్ ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యి ఆ అరోమా వస్తూ ఉంది. అంటే అరోమాని చాలా ఎమ్మీగా ఉంది, తినేయాలని ఉందన్నమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం. సామం ఊతపం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సామ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు: సామలు 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, పాలకూర తరుగు 1 కప్పు, కరివేపాకు పొడి 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె ఊతప్పం కాల్చుకోవడానికి సరిపడినంత. సామ ఊతప్పం తయారు చేయ విధానం: ముందుగా నానబెట్టిన సామబియ్యం, మినపప్పు, మెంతులు, పాలకూర, కొంచెం ఉప్పు చేర్చి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కరివేపాకు పొడి, జీలకర్ర వేసి బాగా కలిపి తవా ప్యాన్ పెట్టి నూనె వేసి సామ మిశ్రమాన్ని ఊతప్పం లాగా వేసుకుని దానిపైన పప్పుల పొడి, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే సామ ఊతప్పం రెడీ. సామ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేయాలో చూసాం కదా. దాన్ని ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. దీన్ని ఏ చట్నీతో తినేది వచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అండ్ టమాటో చట్నీ తీసుకున్నాను. మన ఇష్టం, మన ఇంట్లో పల్లీ చట్నీ, ఏం చట్నీస్ రెగ్యులర్ గా తీసుకుంటామో దాన్ని తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఈ పొడులు అన్ని వేయకపోతే మటుకు హనీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అంటే ఆ జీలకర్ర టేస్ట్ కానీ, దాంట్లో మనం కరివేపాకు కూడా వేసాము అండ్ పాలకూర వేసాము, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తా మనకి. అంటే ఇది ఒక కొత్త రకం వెరైటీ దోశలాగా అనమాట. ఊతపం దీని దోశలాగా పోసుకోవచ్చు, ఊతపంలాగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు, అదేవిధంగా దీంట్లో కావాల్సిన పోషకాలన్నీ కూడా వాళ్ళకి బాగా అందుతాయి. ఓకే అండి, ఈరోజు మనం సామలతోటి ఎంతో పసందైనటువంటి 2 వంటకాలు చూసాం కదా, సామ పాల్ పనియారం, సామ ఊతప్పం. ఈ రెండింటిని కూడా మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. నెక్స్ట్ అమృతం చిరుధాన్యాల స్పెషల్ ఎపిసోడ్లో మరొక చిరుధాన్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.